హాయ్ అందరికీ స్వాగతం చాలా రోజుల తర్వాత మళ్ళీ టెక్నాలజీ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం అంటే మధ్యలో కరోనా పాండమిక్ ఇలా చాలా రకాలుగా అందరూ కూడా వర్క్లో ఉండి సో టెక్నాలజీ అప్డేట్స్ గురించి చాలామంది ఈ మధ్య కాలంలో మేం నిర్వహిస్తున్న సెమినార్స్లో చాలామంది అడుగుతున్నారు టెక్నాలజీ వీడియోస్ ఇవ్వండి అని సో మరి ఈ రోజు నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన ఛానల్ని కూడా అప్డేట్ చేస్తూ ఇక నుంచి మీ ముందుకు రాబోతున్నాం నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్ ఈరోజు ఒకసారి కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను అదే ప్యానసోనిక్ వీడియో కెమెరా ఏజీ ఎక్స్ ట్వంటీ గురించి సో ఇది ప్రత్యేకంగా ఎందుకు నేను మీకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజెంట్ ఇది మార్కెట్లో రాబోతోంది సో రాబోయే రోజుల్లో అంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మన మార్కెట్లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో రాబోతోంది వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ చాలామంది ఇప్పటివరకు కూడా అడుగుతున్నారు అన్న ఏ కెమెరా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మన కెమెరాస్ వెడ్డింగ్లో యూజ్ అవుతుంది అంటే ఒక సిటీలోనే కాదు మారుమూల పల్లెల్లో కూడా టెక్నాలజీ అప్డేట్ అయ్యి చాలా హై ఎండ్ కెమెరాస్ అడుగుతూ ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే వీడియో కెమెరాస్లో అన్ని ఫీచర్స్ రావాలని ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్ కోడుకోవడంలో తప్పలేదు మరి అటువంటి వాటన్నిటి కోసం కూడా మన ప్యానసోనిక్ ఇండియా ఈరోజు ఒక కొత్త కెమెరాని మనం ముందుకు తీసుకొచ్చింది అదే ఏజీఎక్స్ ట్వంటీ మరి దాని గురించి రివ్యూలోకి వెళ్దామా మరి చాలామంది ఫోటో వీడియోగ్రాఫర్స్కి మనకి ఎదురయ్యే సమస్య ఏంటంటే వైడ్ తీసుకోవడం లేదా జూమ్ తీసుకోవడం ఒక్కొక్కసారి ఫార్మాలిటీస్లో చిన్న రూమ్లో చేస్తూ ఉంటారు ఆ రూమ్లో వైడ్లో కవర్ చేయాలి అన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు మరి అటువంటి వారందరి కోసం కూడా మనకి ప్యానాసోనిక్ ఎక్స్ ట్వంటీలో ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎం వైడ్ స్క్రీన్ ద్వారా అంటే వైడ్ లెన్స్ ద్వారా మనకు కంప్లీట్గా ప్రోగ్రామ్ కవర్ చేయొచ్చు అంతేకాకుండా ట్వంటీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ అంటే మీరు జూమ్ వెళ్తున్నప్పుడు కూడా ఆప్టికల్ జూమ్ ద్వారా ఏంటంటే ఆ స్లో మోషన్ కూడా పర్ఫెక్ట్గా తీసి అంటే ఆ జూమ్ని కరెక్ట్గా తీసే విధంగా మనకి పర్ఫెక్ట్ ఉంటుంది మరి ట్వంటీ ఎక్స్తోనే ఆగారంటే అది కూడా కాదు థర్టీ టూ ఎక్స్ ఐ జూమ్ ద్వారా అంటే చాలా లాంగ్లో ఉన్న దాన్ని కూడా మనం చాలా క్లిస్టల్ క్లియర్గా జూమ్ కవర్ చేసుకోవడానికి ఇందులో జూమ్ ఆప్షన్ ఇచ్చారు ఇది మనకెంతో ఉపయోగపడే ఆప్షన్ అలాగే మనకేంటంటే ఒకసారి మనం మానిటర్లో చూడాలనుకున్నప్పుడు అది కొంచెం పెద్దగా ఉందనుకోండి మనకి చాలా బాగా ఉండబడుతుంది అందుకే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మానిటర్ ద్వారా అలాగే రొటేషన్ అంటే మనకి ఎటు కావాలంటే వ్యూ ఫైండర్ బ్యూటిఫుల్ వ్యూ ఫైండర్ ద్వారా మనకి ఇందులో ఇస్తూనే మనకి ఆటో ఫోకస్ అంటే మనం చాలాసార్లు మూవ్ అవుతూ ఉంటారు లేకుంటే ఫేస్ డిటెక్షన్ అనేది కావాలి అంటుంటారు కొన్ని డిఎస్ఎల్ఆర్లో ఉంటాయి మన వీడియో కెమెరాలు కూడా కావాలి అనుకుంటూ ఉంటాం మరి అవన్నీ కూడా అంటే ఆటో ఫోకస్తో పాటు ఫేస్ డిటెక్షన్ కూడా ఇచ్చిన కెమెరా ఏంటి అంటే ట్వంటీ అండి చాలా వరకు మనకి ఏంటంటే బొకే ఎఫెక్ట్స్ ఉంటారు లేకపోతే మైక్రో ఫోకస్ అంటే చిన్న దాన్ని కూడా మనం ఫోకస్ చేసి తీయాలి అనుకుంటుంటాం దానికి సపరేట్ హై అండ్ కెమెరాస్ వాడాలి ఇలా చాలామంది అనుకుంటుంటారు కానీ గ్రామీణ స్థాయిలో కూడా వాడాలంటే వన్ ఇంచ్ సెన్సార్స్తో పాటుగా మైక్రో ఫోకస్ ఇస్తున్న కెమెరా ద్వారా మనము వెనక బ్యాక్ అండ్ అంతా కూడా బ్లర్ చేసి బొకే ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నా లేదా లో లైట్ అంటే లైట్ తక్కువగా ఉంది సింగిల్ లైట్లో ఉంది అందులో తీయాలి అనుకున్నా కూడా ఇందులో లో లైట్ లెవెల్ కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఇస్తూనే నైట్ విజన్ యాప్షన్ ద్వారా మీరు నైట్లో కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ని కలిగజేసింది ఈసారి అంటే ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో మన ముందుకు తీసుకొచ్చిన కెమెరా ఏంటి అంటే ఎక్స్ట్వంటీ చాలాసార్లు మన వెడ్డింగ్లో ఏంటంటే పెళ్ళికొడుకు వస్తూ ఉంటాడు లేకుంటే మనం మూవ్ అవుతూ షార్ట్స్ తీయాల్సి వస్తుంటుంది అటువంటిప్పుడు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కెమెరాకి సార్ మరి ఆ ఆప్షన్ ఇస్తూనే ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వెంటనే మనం ఐరీస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేకుంటే తగ్గించుకోవాలనుకున్నా కూడా బయట ఎండకి వాతావరణానికి మనం ఇమీడియట్లీ తగ్గించుకోలేని పొజిషన్ ఉంటుంది ఆ టైంలో ఫోర్ టైప్స్ ఆఫ్ ఎండి ఫిల్టర్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని ద్వారా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా మీకు కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఫిల్టర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది మీరు ఒక్కసారి అంటే మనం కంప్లీట్గా మళ్ళీ కెమెరా మన చేతికి వచ్చి ఈ కెమెరాస్ అన్ని మార్కెట్లో ఉన్నప్పుడు దీని ప్రతి మెనూ సెట్టింగ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు రివ్యూలో మళ్ళీ తర్వాత ఇస్తాను ఇప్పుడు మీకు మేజర్ అంటే ఈ వీడియోలో మీకు మేజర్ పాయింట్స్ మాత్రం మనకి ఎందుకు ఉపయోగపడుతుందని దాని గురించి మీకు కవర్ చేస్తున్నాను మనకి మెను ద్వారానే కంట్రోల్స్ కాకుండా అప్పుడప్పుడు మనకు మాన్యువల్ కంట్రోలింగ్స్ కూడా అవసరం పడుతుంది అటువంటి అప్పుడు ఏంటంటే కెమెరాస్లో త్రీ రింగ్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఫోకస్ కానీ జూమ్ కానీ ఐరిస్ కానీ పర్ఫెక్ట్గా ఆన్ ది స్పాట్లో మనం కవర్ చేసుకొని ఆ వీడియోని చేసుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపరంగా మాన్యువల్ ఫోకస్ రింగ్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మీకు రికార్డింగ్స్ గురించి చెప్తున్నాను మరి రికార్డింగ్ ఫార్మాట్ ఎలా అవుతుంది ఇందులో హై అండ్గా ఎంఓవీ ఫార్మాట్ రికార్డ్ చేసుకోవచ్చు అలాగే ఎంపెక్ ఫోర్ రికార్డ్ చేసుకోవచ్చు ఏవిసి హెచ్డి కూడా రికార్డ్ చేసుకోవచ్చు చాలామంది అంటుంటారు సార్ రికార్డింగ్ ఓకే నాకు లైవ్ స్ట్రీమింగ్ ఉంది నేనేం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్లీగా జస్ట్ మీ మొబైల్ వైఫై కనెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వచ్చు సరే ఇది టైప్ చేయొచ్చు లేదా మెమరీ కార్డులో కాపీ చేసి దాన్ని లోడ్ చేసి కూడా మీరు ఆ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చే విధంగా లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ అనేది మీకు ఇందులో ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఎటువంటి ఎక్విప్మెంట్ క్యారీ చేసిన అవసరం లేదు డైరెక్ట్ మీ మొబైల్ సిగ్నల్ నుండి కెమెరా కట్టాచ్ చేసి మరి మొబైల్ సిగ్నల్ హై ఎండ్ ఉండాలంటే ఏదో తక్కువ సిగ్నల్ ఉండి నాకు లైవ్ స్ట్రీమింగ్ కావట్లేదు కుదరదు దానికి సరిపడినంత వైఫై కనుక ఉందనుకోండి మీరు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క వైఫైయే కాదండి దీన్ని విత్ మొబైల్తో మీరు స్టాండ్ పెట్టి మీరు కింద కూర్చొని మొబైల్తో కూడా లేదా ట్యాప్తో కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు సో అన్ని ఫెసిలిటీస్ మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది విత్ రికార్డింగ్ అండ్ విత్ లైవ్ స్ట్రీమింగ్ అండి అంతేకాకుండా అవుట్పుట్ మీరు అవుట్పుట్ హెచ్డిఎంఏ ద్వారా మీరు ఏదైనా మానిటర్కి మీరు అవుట్పుట్ తీసుకోవడానికి కూడా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి అంతేకాకుండా ఆడియోకి సంబంధించి వన్ టూ అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఆడియో ఇన్పుట్స్ కూడా మనం ఇందులో తీసుకోవచ్చు రికార్డింగ్కి వచ్చేసరికి మనకి సిక్స్టీ ఎఫ్పిఎస్ కానీ లేదా స్లో మోషన్లోకి వెళ్తే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు కూడా మనకి ఇది రికార్డింగ్ ఫార్మాట్స్ ఉంటుంది అంతేకాకుండా సో మెన్ అంటే మనకి ఫిఫ్టీ పీ కానీ ఐ కానీ ఇలా రకరకాల ఫార్మాట్స్ ఏది కావాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు అసలు ఈ కెమెరాని దేని దేనికి వాడవచ్చు అని కూడా చాలామందికి అనుకుంటుంది వెడ్డింగ్ వీడియోస్కి వాడచ్చు ఇంటర్వ్యూస్కి వాడచ్చు షార్ట్ ఫిల్మ్స్కి వాడచ్చు మనకి ఏదైతే మన వెడ్డింగ్ ఫీల్డ్లో అవసరం ఉంటుందో ఈవెంట్ బేస్ ఆ కెమెరా వాడడానికి అన్ని సకల సౌకర్యాలు అంటే ఒకప్పుడు మనం తెలుసు కదా మీకు అని వీడియో కెమెరా అంటే ఏది గుర్తుకొచ్చేది మనకి పానసోనికే గుర్తుకొచ్చేది అప్పుడు క్యాసెట్ నుంచి లేసుకొని డీవీ నుంచి తీసి మళ్ళీ మెమొరీ కార్డ్ వరకు అయితే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది మన పానసోనిక్ అన్ని ఫీచర్స్తో మరి ఎంత ఫీచర్స్ ఉండి ఎన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉన్న కెమెరా రేటు ఎంతో ఉంటుంది అనుకుంటున్నారా అది కూడా కంపెనీ షాక్ ఇచ్చింది మనకి చాలా తక్కువ బడ్జెట్లో అంటే రీజనల్ ఒక వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ కొనే బడ్జెట్లోనే ఈ కెమెరా మనకు అందించింది మరి బడ్జెట్ ఎంత అనుకుంటున్నారా ఇది అప్రాక్సిమేట్లీగా వన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక లక్ష అరవై నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మధ్యలో ఇది వేరియేషన్ ఉంటుంది అంటే అక్కడ ఉన్న డీలర్ లోకల్ డీలర్ ద్వారా కూడా మనం ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు అయితే మన ప్రేక్షకుల కోసం సరికొత్త ఆఫర్ని మన ప్యానాజానికి మనకు అందిస్తుంది అదేంటంటే అడ్వాన్స్ బుకింగ్ కనుక ఎవరైనా మీ దగ్గరలో ఉన్న డీలర్ ద్వారా కనుక మీరు చేసుకోగలిగితే ఒక బ్యాటరీ డ్యూయల్ ఛార్జర్ని కూడా గిఫ్ట్గా అందించబోతోంది మరి మీకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్ అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము అండ్ స్క్రీన్ మీద కూడా మీకు ఆ నంబర్ ఇస్తున్నాము వాటికి కాంటాక్ట్ చేసి మీ ప్రీ బుకింగ్ కనుక చేసుకుంటే మీకు ఈ రెండు గిఫ్ట్లు అదనంగా వస్తాయి అంతేకాకుండా తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతున్నాం మెనూ సెట్టింగ్స్ ఎలా తీయాలి పాటే సినిమాటిక్ యాక్షన్స్ ఎలా కవర్ చేసుకోవచ్చు వీటన్నిటి మీరుగా త్వరలో వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతున్నాం మరి ఇంకా ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నా ఇంకా ఎలా కావాలన్నా మా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఎడిట్ పాయింట్ ఇండియా డాట్ కామ్ బ్లాగ్లోకి వెళ్తే మీకు మా గ్రూప్స్ అన్నీ ఉంటాయి న్యూస్ గ్రూప్స్ కానీ టెక్నికల్ గ్రూప్స్ కానీ ఎడిటింగ్ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందండి మరి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో టెక్నికల్ వీడియోతో త్వరలో వస్తాను అయితే షార్ట్లీ మీకు టూర్ వీడియో ఒకటి చేయబోతున్నాను అంటే పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒక టెన్ డేస్ పాటు మీకు అందించబోతున్నారు మరి స్టేట్యూంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్